నామినేషన్ల చివరి రోజున నేను మరొక సెట్ నామినేషన్ని ఈరోజు దాఖలు చేయటం జరిగింది. నా నామినేషన్ సందర్భంగా నా నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి, పలు గ్రామాల నుంచి, 4 మండలాల నుంచి, టౌన్ నుంచి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ రాష్ట్రంలో 175 సీట్లు కూడా గెలుచుకొని మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకొస్తారనేటువంటి పూర్తి విశ్వాసంతో మేము ముందు కదులుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా నేను గతంలో 2 సార్లు పోటీ చేశాను. ఒకసారి నేరోలో 924 ఓట్లతో ఓటమి పాలయ్యాను. మళ్ళా 2వసారి ఇదే నియోజకవర్గంలో ప్రజలు 20,800 పైచిలుకు ఓట్లతో నన్ను గెలిపించారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాను. నేను మనవి చేస్తున్నా, రీట్రేట్ చేస్తున్నా, మొన్న చెప్పిన దాన్ని మళ్ళా పునరుద్ఘాటిస్తున్నా, నాకు పోయినసారి వచ్చినటువంటి 20,800 పైచిలుకు ఓట్ల కన్నా ఒక్క ఓటు తగ్గినా నేను నైతికంగా ఓటమి చెందిన వాడిగా నేను భావిస్తాను. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలన నేను చిత్తశుద్ధిగా చేశాను, ధర్మంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చేశాను. అన్ని వర్గాల ప్రజలను, కులాలకు, మతాలకు, ప్రాంతీయాలకు, పార్టీలకి అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను పనిచేశాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా ఒక చక్కని పరిపాలన అందించాననేటువంటి విశ్వాసంతో నేనున్నాను. ప్రజలు కూడా నన్ను అదేవిధంగా చూస్తున్నారు. కాబట్టి మళ్ళా తిరిగి ఈ నియోజకవర్గానికి అంబటి రాంబాబు అయితేనే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. నా 5 సంవత్సరాల పరిపాలన కూడా ఈరోజు రెఫరెండంగా నేను భావిస్తున్నాను. అందువల్లనే నేను ఇందాక చెప్పినట్టుగా చెప్పాను, ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో 20,800 పైచిలకు మెజారిటీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం, విశ్వాసం నా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నాకు కలుగుతూ ఉన్నది. అంతేకాదు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుకున్నటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అనేటువంటి మాట కోరుకుంటున్నారనేది నాకు చాలా స్పష్టంగా నాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావటం ఖాయం. అది కూడా చాలా అద్భుతమైనటువంటి మెజారిటీతో ఆయన అధికారంలోకి వస్తారనేది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. కాబట్టి నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం నాకు కూడా ప్రజలు అపారమైనటువంటి ప్రేమతో ఓట్లు వేసి గెలిపిస్తారనే పూర్తి విశ్వాసంతో నేను ఉన్నానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.